మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కాంగ్రెస్ జనగామ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ జంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీసీసీ బ్యాంకులో తనపై పెట్టిన అక్రమ కేసులు నిరూపించాలని సవాల్ విసిరారు. జనగామ జిల్లాలో కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఎర్రబెల్లి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరిని కానీ డబ్బులకో లేకపోతే ఇంకే వాటికో లొంగ తీసుకునే ప్రయత్నం, వినకపోతే కేసులు పెట్టి లోపల చేయటే ప్రయత్నం. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ని ఎట్లా వాడుకుంటున్నారంటే సొంత సైన్యం కంటే అధ్వానంగా సుమారు 75-80% అధికారాన్ని మేము చూస్తున్నాం. నిన్న కూడా ఒక ఆఫీసరు సివిల్ కేసు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, పిలిపిస్తాడు, పొద్దుటికెళ్ళి సాయంత్రం వరకు కూర్చుతాడు. ఏంటిదయ్యా అంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోండట. అంటే ఎంత దౌర్భాగ్యంగా దిగజారిందంటే ఈ పరిస్థితులకు. మరి మీరు ఈ కేసులు పెట్టే శ్రద్ధ, మా మీద అంచివేచే శ్రద్ధలో అభివృద్ధి మీద చేయటానికి మంత్రులైనరా, ఎమ్మెల్యేలైనరా మీరు, లేకపోతే మా మీద కేసులు పెట్టడానికి అంచివేయటానికి ప్రతిపక్షాలు లేకుండా చేయటానికి అయినరా అనేది ప్రజలు గమనించాలి. పొద్దుగాల లేస్తే ఏ విధంగా అంచివేయాలని ఆలోచన తప్ప ఏ విధంగా కేసులు పెట్టాలి, ఈ రాజేందర్ రెడ్డి ఏం చేస్తాడు, రాఘవ రెడ్డి ఏం చేస్తాడు, వీళ్ళని ఎక్కడ ఇరికియాలి, వీళ్ళు ఎక్కడ డివేషన్, ఆఖరికి ఇల్లు కడతా అంటే కానీ ఇంకేదైనా పొలం ఇది చేస్తా అంటే కూడా ఎక్కడైనా వచ్చిన పొద్దుగా లేస్తే భూతద్దాలు పెట్టుకొని తిరుగుతారు తప్ప వీళ్ళు చేసింది ఏమైనా ఉన్నదా వరంగల్ జిల్లాకు? నేను గతంలో కూడా చెప్పిన, వరంగల్ జిల్లాకు మీరు చేసింది క్షుణ్ణం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్ కూడా మీరు దొంగచాటుగా వాడుకొని మన జిల్లాకు రావాల్సిన ఇవ్వలేదు. ఏ రోజు కూడా మీరు ఒక రేషన్ డీలరు ఏం వ్యాపారం చేయకుండా ఇవాళ 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. వరంగల్ జిల్లాలో కమిషన్ లేకుండా పనిచేసే లీడర్ ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు, కానీ కమిషన్ లేకుండా పనిచేసేటోడు మాత్రం ఒక ఎర్రబెల్లి దయాకర్ రావే. ప్రతి దాంట్లో కమిషనే. రేపు భార్య కూడా పుస్తకడితే కూడా కమిషన్ ఇవ్వాల్సిందే. అలాంటి వాడు నిజాలు మాట్లాడదామంటే రెడీ ఉన్నాం మేము. దముంటే నువ్వు ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా రా, నేను ఒక్కనే వస్తా. ఏ విధంగా చేసుకుంటావా, నీ ఇంటికి రావన్నా నేను వస్తా, లేకపోతే అదే డీసీసీ బ్యాంక్ కాడ రోడ్డు మీద మన కాళోజీ నారాయణరావు ఆయన ముంగడ అబద్ధాలు ఆడితే పూర్లో పడి చచ్చిపోతాం, అంతేనా కదా? ఆయన ముంగడ కూసుందాం, ఆయన కూసుందని. గతంలో నువ్వు డీసీసీ బ్యాంకులో ఉన్నప్పుడు, నువ్వు డీసీసీ బ్యాంకు చైర్మన్ చేసినప్పుడు నీ బావ కందేశ్వరరావు ఎందుకు సస్పెండ్ అయ్యిండు, ఎందుకు సస్పెండ్ కమ్ రిమూవల్ అయ్యిండు? నేను డీసీసీ బ్యాంకు ఉన్నప్పుడు కందేశ్వరరావు నా దగ్గరకు చనిపోయేటప్పుడు ఒకటే మాట అడిగింది కందేశ్వరరావు, అరే వాడు మా బామ్మది గారు నన్ను వాడుకున్నాడు, వాడు దొంగరా, వాడు పని చేస్తాడో చేయడం నాకైతే తెలియదు, కానీ తమ్ముడు నువ్వైతే పని చేయరా అని చెప్పిండు. నువ్వు డీసీసీ ఉన్నప్పుడు లాభాలలో ఉందా? మరి నువ్వు 5 సంవత్సరాలు పనిచేసినావు, లాభాలలో ఉందా? నేను మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళి గారు డీసీసీ బ్యాంకులో ఉన్నప్పుడు లాసులో ఉన్నది, వారు పోయేటప్పుడు కూడా లాసులో ఉన్నది, 34 సంవత్సరాలు డీసీసీ బ్యాంకు లాసులో ఉంది. మరి నేను వచ్చిన తర్వాత ఎందుకు లాభాలు వచ్చింది? మొదటి సంవత్సరమే డిపాజిట్ ఎంత? 66 కోట్లు మొత్తం డీసీసీ బ్యాంక్ మొత్తం 66 కోట్లు, మొత్తం టోటల్ 66, మొత్తం 226 కోట్లు మాత్రమే టర్నోవర్. మరి 4 సంవత్సరాలలో 864 కోట్ల రూపాయల టర్నోవర్ ఎట్లా వచ్చింది చెప్పాల్సిన అవసరం ఉన్నది.